మెసేజ్ వచ్చిందా yes ఏమని ఆ కమిషనర్ మన డీల్ కొప్పుకున్నాడు ఐ కాంట్ బిలీవ్ ఇట్ ప్రాణం పోయినా ఒప్పుకోడు అనుకున్నాను వాళ్ళే కంగ్రాట్స్ మీ డీల్కి గవర్నమెంట్ ఒప్పుకుంది థ్యాంక్స్ రేపు 7:30కి 50 lakhs తో రెడీగా ఉండండి అప్పుడు ఫోన్ చేసి చెప్తాను ఎక్కడికి రావాలో మీతో పాటు ఇంకెవరూ రాకూడదు మీరు ఒక్కళ్ళే రావాలి మా మనుషులు ప్రతి క్షణం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీతో పాటు ఇంకెవరినైనా తీసుకొస్తే ఈ డీల్ క్యాన్సిల్ అయిపోతుంది ఓకే డన్ కానీ ఒక కండిషన్ మీరు డబ్బులు తీసుకుని ఇర్ఫాన్ ఖాన్ ఎక్కడ ఉన్నాడో చెప్పడం కాదు నేను డబ్బులు ఇవ్వడం ఇర్ఫాన్ ఖాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం రెండూ ఒకేసారి జరగాలి అలా కుదరదు ముందే చెప్పాం కదా డబ్బులు ఇచ్చిన తర్వాతే అతను ఎక్కడున్నాడో చెప్తామని మరీ అంత తెలివి తక్కువ నా తమ్ముడు మీరు డబ్బులు తీసుకుని పారిపోతే పారిపోవాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేద్దాం సార్ మీరు ఇచ్చే 50 లక్షల కోసం ఆగక్కర్లేదు అతను వదిలేస్తే లక్షలు కాదు కోట్లు ఇస్తా అన్నాడు ఇది విన్నాక నాకు ఇంకా డౌట్ పెరుగుతుంది అసలు ఇర్ఫాన్ మీ దగ్గర ఉన్నాడా అని ఎవరైనా కోట్లు వదిలేసి 50 లక్షల వెనకాల ఎందుకు పడతారు డౌట్ ఉంటే మెసేజ్ అయ్యవరు మాతో ఇలా టైం వేస్ట్ చేయరు సరే కానీ ఒకేసారి ఎక్స్చేంజ్ లేకుండా ఎక్కడ ఏ డీలు జరగదు మామూలుగా జరగకపోవచ్చు కానీ ఇది దొంగ సొమ్ము తీసుకుని మంచి వాళ్ళని వదిలిపెట్టడం కాదు రివర్స్ నీ పేరేంటో తెలియదు కానీ నువ్వు చాలా తెలివైన వాళ్ళ ఉన్నావు ఇప్పుడు 50 అంటావు అది తీసుకున్నాక ఇంకో కోటి వండి వదులుతా అంటావు విడితో చచ్చిపోతున్నావు మొత్తం చెడ్డవెళ్ళ ఉన్నాడు చెప్పినట్టు చేయండి విడి నోట్లో బంకుక్కి కాల్ చేయాలి పెట్రోల్ ఆర్గ్యుమెంట్ ఎందుకు మీ ఫైనల్ డెసిషన్ ఏంటో చెప్పండి మీరు ఇర్ఫాన్ ఇవ్వడం మేము డబ్బులు ఇవ్వడం రెండు ఒకేసారి జరగాలి అండ్ దట్స్ ఫైనల్ అసలు గవర్నమెంట్ హిస్టరీలోనే ఎప్పుడు ఇలా ఒప్పుకోలేదు మీ మంచికే చెప్తున్నాను ఒప్పుకోండి సరే నేను మళ్ళీ ఒక అరగంటలో ఫోన్ చేసి మా డెసిషన్ ఏంటో చెప్తాను గుడ్ లక్ ఏం చేద్దాం ఏం చేయాలో ఆలోచించడానికి మనకి చాయిస్ ఉందా ఒప్పుకో ఒప్పుకో అని అన్ని సార్లు అన్న వినిపించుకోవే వాడు డబ్బులు తీసుకుని పారిపోతే నేను ఎదవనా డబ్బులు తీసుకున్న బాడగావుని పట్టుకుని అడిగే పద్ధతులు అడిగితే రెండు వైపుల నుండి కక్కుతాడు కానీ వాడిని బయటికి తీసుకొస్తే రిస్క్ కదా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు పోయిందే ఉంది వాడు మళ్ళీ ఫోన్ చేస్తానడుగా వాడు ఒప్పుకోకపోతే మనం ఒప్పుకుందాం సరే అని చెప్పేస్తాను ఈ డ్రామాని ఇంకా ఎక్కువ రోజులు కంటిన్యూ చేసే కెపాసిటీ కూడా మనకి లేదు హలో డన్ రేపు ఈవినింగ్ 7:30కి బీ రెడీ ఓకే దేనికైనా బుర్రుండాలి ఇది ఉంటే సరిపోదు